ప్రజా సంఘాల పేరుతో తప్పుడు ఆరోపణలు చేయడం తగదు. వైఎస్ఆర్సీపీ నాయకుడు పలక రవి, అనకాపల్లి జిల్లా. పట్టణంలో గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న ఆస్తిపై తప్పుడు ఫిర్యాదులు తగదని అన్నారు. జీవీఎంసీ స్థలాల పరిరక్షణ చేయాలంటూ ప్రజా సంఘాలు ర్యాలీ నిర్వహించడంతో అదే ర్యాలీలో వైసీపీ నాయకుడు పలక రవితో పాటు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రజా సంఘాల నినాదాలకు పలక రవి భార్య ఏఎంసీ చైర్మన్ పలక యశోద ప్రతి నినాదాలు చేయడంతో ర్యాలీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. గాంధీనగర్లో నిర్మాణంలో ఉన్న పలక రవి నిర్మిస్తున్న నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేయగా ప్రజా సంఘాల వ్యాఖ్యలకు పలక రవి భార్య యశోద ఘాటుగా స్పందించారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం తాను ఆస్తిని కొనుగోలు చేశానని, ఇందులో ఒక్క అంగుళం కబ్జా చేశానని నిరూపిస్తే ఆస్తిని వదులుకుంటానని పలక రవి సవాల్ చేశారు. ప్రజా సంఘాల పేరుతో తనపై తప్పుడు ఆరోపణలు చేయడం తగదని, ప్రజా సమస్యలపై పోరాడవలసిన ప్రజా సంఘాలు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని అన్నారు. దీనిపై చట్టపరంగా ఉద్యమం చేస్తామని పలక రవి పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఒక ముఠా తయారైంది. వీళ్ళ పని ఏంటంటే, ఎవరైనా అనకాపల్లి పట్టణ పరిసరాల్లో ఏమైనా నూతనంగా నిర్మాణం చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ దగ్గర ఆ కాగితాలు లేవు, ఈ కాగితాలు లేవు, ఆ అనుమతులు లేవు, ఈ అనుమతులు లేవని బ్లాక్మెయిలింగ్ చేస్తూ డబ్బులు ఆర్జించే పనిగా ఈ యొక్క ముఠా తయారైంది. ఇందులో భాగంగా అనకాపల్లి పట్టణం స్థానిక మిరియాల కాలనీలో నేను స్వార్జితంగా కొనుక్కొని సర్వ హక్కులు పొంది అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేపడుతుంటే, గత 7 నెలల క్రితం జూన్ నెలలో డీవీఎంసీ మెంబర్నని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేసుకుంటూ డబ్బులు ఆర్జించే బొడ్డేడప్పారావు సన్నా పోతిరాజు అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి, నాకు మరియు నా టీంకి 3 లక్షల రూపాయలు నువ్వు కేటాయించాలి, లేదంటే నీవు చేస్తున్నటువంటి నిర్మాణం పేద ఫిర్యాదులు చేస్తా అని చెప్పి నన్ను అడగడం, నేను దాని సమాధానంగా 3 లక్షలు కాదు కదా, 3 రూపాయలు కూడా నీకు ఇవ్వనని చెప్పి సమాధానం చెప్పాను. ఇక ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పలుమారు సార్లు నా మీద మరియు నేను చేసినటువంటి, నేను కడుతున్నటువంటి బిల్డింగ్ మీద కూడా పలుమారు సార్లు అనకాపల్లి జోనల్ ఆఫీస్లోని, మెయిన్ ఆఫీస్లోని, స్పందనలోని పలుమారు సార్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది. అలా కంప్లైంట్ పెట్టిన వంటికి మున్సిపల్ అధికారులందరూ కూడా విచారణకు రావడం, ఎంక్వైరీ చేయడం, పట్టణ సర్వేర్ వచ్చి సర్వే కూడా చేసుకోవడం, దానికి తగ్గ విధంగా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పడం, పేపర్లకి కన్ననివ్వడం కూడా చేశారు. ఇందులో భాగంగా నేను కూడా సామాజిక బాధ్యతగా తీసుకొని జూన్ 30, 2023 స్థానిక అనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఒక పత్రికా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఆ స్థలానికి సంబంధించినటువంటి 48 సంవత్సరాల చరిత్రని, 21 సంవత్సరాలు కోర్టులో పోరాడి పొందినటువంటి 4 హైకోర్టు డిగ్రీల్ని, 2 లోవర్ కోర్టు డిగ్రీల్ని, 2 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చినటువంటి డిగ్రీల్ని, అదేవిధంగా బిల్ కలెక్టర్ దగ్గర నుంచి ఒక ఐఏఎస్ ఆఫీస్ ఇచ్చినటువంటి 30 మంది అధికారులు వివిధ స్థాయిలో సంతకాలు పెట్టినటువంటి వివిధ అధికార ధృవీకరణ పత్రాలని కూడా పత్రికాముఖంగా అధికారికంగా అందరికీ కూడా చూపించడం, అందరికీ తెలియచేయడం కూడా జరిగింది. ఇవన్నీ చేసినప్పటికీ కూడా, ఇన్ని అధికార ధృవీకరణ పత్రాలు చూపినప్పటికీ కూడా వాళ్ళకి సాటిస్ఫై అవ్వలేదు. కారణం ఏంటంటే, ఆర్బీఐ గవర్నర్ ఆమోదముద్ర వేసినటువంటి కరెన్సీ నోట్లు చూపించలేదు. అది నేను చేసినటువంటి తప్పు. అందులో భాగంగా మళ్ళీ ఈరోజు ఒక అపవాదం పెట్టుకుని, ఒక తప్పుడు రిపోర్ట్ని పెట్టుకుని అనకాపల్లి మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేస్తామని నా మీద మాధ్యమాల్లో చేయడం ద్వారా నేను కూడా తెలుసుకొని, ఇటువంటి తప్పుడు వ్యక్తుల్ని, తప్పుడు ఫిర్యాదుల్ని ప్రోత్సహించకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా నాకు పర్మనెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నటువంటి నా స్థలం మీద నా పరువు భంగం కలిగే విధంగా, నా కుటుంబ పరువు రోడ్డుకి ఇచ్చే విధంగా వాళ్ళు చేసినటువంటి విషయానికి అనకాపల్లిలో వాళ్ళ మీద పరువు నష్టం దావా వేసి క్రిమినల్ మరియు సివిల్ కేసులు కూడా వేస్తానని చెప్పి తెలియజేసుకొని వచ్చాను. అదేవిధంగా ఈ యొక్క సందర్భంగా అనకాపల్లి పట్టణ ప్రసార ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, దయచేసి సోదరులారా, మీరు నిర్మాణం చేస్తుంటే ఇలాంటి ముఠా మీ దగ్గరికి వస్తుంది, దయచేసి వాటిని ప్రోత్సహించొద్దు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి చట్టాలు, సెక్షన్లు అందరూ కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నటువంటి 140 కోట్ల మంది కూడా సమానంగా వర్తిస్తాయి. మీరు దయచేసి ఫిర్యాదు చేయండి, ఆ ఫోన్లు ఉంటే రికార్డు చేయండి, వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. అదేవిధంగా దీనికి
బొడ్డే అప్పారావు గారికి చిన్న విన్నపం, మీరు సమాజ అభివృద్ధి కోసం, సమాజ శ్రేయస్సు కోసం, సమాజ అభ్యున్నతి కోసం, సమాజంలో ఉంటున్న పేదలు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నాను బొడ్డే అప్పారావు గారు. మీకు స్థానిక అనకాపల్లి గవరపాలెంలో ఒక 48 సెంట్లో 15 సెంట్లు ఇల్లు కలదు, మిగతా 33 సెంట్లు కూడా ఖాళీగా ఉంది. దయచేసి ఆ స్థలాన్ని ఎంతో మీరు జీవీఎంసీకి రిజిస్ట్రేషన్ చేసినట్టయితే దాంట్లో పౌర గ్రంథాలయం నిర్మాణం చేయబట్టవచ్చు, మీరు చరిత్ర పట్టులో చిరస్థాయిగా ఉండొచ్చు. ఇలాంటి పిచ్చి పనులు, చేతకాని పనులు, తప్పుడుదోవ పనులు, డబ్బులు బ్లాక్ మెయిల్ పనులు చేస్తే చరిత్రహీనులుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.